నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలను చూద్దాం. మంచిర్యాల జిల్లా చెందూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మందమరి మున్సిపాలిటీ ఆఫీసులో 24 స్వచ్ఛ ఆటోలు మరియు నూతన ట్రాలీ వాటర్ ట్యాంకర్లను ప్రారంభించారు. అనంతరం క్యాతనపల్లి మున్సిపాలిటీ ఆఫీసులో 18 స్వచ్ఛ ఆటోలు మరియు నూతన ట్రాక్టర్ ట్యాంకర్లను ప్రారంభించారు. మందమరి మండల మున్సిపాలిటీ పరిధిలోని 33 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇద్దరు మహిళా కార్మిక ఒక వాటర్ ట్యాంకరు, అదేవిధంగా 24 స్వచ్ఛ ఆటోల్ని ప్రారంభించుకోవడం జరిగింది. మందమర్రి లాంటి పెద్ద పట్టణం 62,000 జనాభా దాటినటువంటి పట్టణానికి ఖచ్చితంగా ఇక్కడ ఈ పట్టణం చాలా క్లీన్గా నీట్గా ఉండాలంటే చెత్త సేకరణ అనేటటువంటిది అతి ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఈ చెత్త సేకరణకు సంబంధించి ఈ 24 స్వచ్ఛ ఆటోలు పనిచేస్తాయి. రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఇక్కడికి డస్ట్బిన్లు కూడా, ఇంటికి రెండు చొప్పున డస్ట్బిన్లు కూడా తెప్పించి తడి చెత్త పొడి చెత్తకు వేరువేరు డస్ట్బిన్లను కూడా ఇచ్చే కార్యక్రమం అతి త్వరలోనే అది కూడా జరుగుద్ది. సో దాంతో ఈ రెండు కార్యక్రమాలతో మందమరి పట్టణంలో ఎక్కడ కూడా చెత్త అనేటటువంటిది లేకుండా చాలా పరిశుభ్రంగా ఈ పట్టణం ఉండే విధంగా చర్యలు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఇప్పుడు ఈ స్వచ్ఛ ఆటోలకు సంబంధించినటువంటి డ్రైవర్లు, శానిటేషన్ సిబ్బందిని ఇంకా కొంచెం పెంచుకోవడానికి కూడా స్వచ్ఛ సర్వేక్షణ్ గైడ్ లైన్స్ ప్రకారం దానికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కమిషనర్ గారు త్వరలోనే టెండర్లు పిలిచి సో ఆ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ కూడా చేసుకోవడం జరుగుతుంది. అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. 560 డబుల్ బెడ్రూమ్ ఇల్లు జూన్ నెలలో పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టుకుంది. త్వరలోనే నాకు తెలిసి వచ్చే వారం రోజుల్లోపే 23,80,000 రూపాయలతోని మందమరి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి టెండర్లు విలువబోతా ఉన్నాం. దాంట్లో భాగంగా సెంట్రల్ లైటింగ్ పనులు కానీ, తర్వాత ఇతరత్ర ఇంటర్నల్ సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, తర్వాత మహిళా భవన్ కానీ, ఇటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, కొన్ని పార్కులు అవన్నిటి కూడా దాంట్లో పెట్టుకోవడం జరిగింది. కొన్ని కమ్యూనిటీ హాల్స్, ఒక 8 కమ్యూనిటీ హాల్స్, తర్వాత కొన్ని బతుకమ్మ ప్లే గ్రౌండ్స్ మహిళలకు సంబంధించి అవన్నిటి కూడా పెట్టుకుని 23,80,000 రూపాయలతో త్వరలో టెండర్ పిలుస్తున్నాం. అది కాకుండా 7.5 కోట్ల రూపాయలతోని అత్యాధునిక సదుపాయాలతోని రామన్ కాలనీలో 3 ఎకరాల స్థలంలో మన ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ అండ్ నాన్ వెజిటేబుల్ మార్కెట్ని కూడా త్వరలో దానికి సంబంధించినటువంటి పని కూడా టెండర్ పిలిచి ఆ పని కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. సో ఈ ఇప్పటికే మిషన్ భగీరథ పనులు కూడా చాలా వేగంగా నడుస్తూ ఉన్నాయి. మధ్యలో కొంచెం ఈ కరోనాతోని కొంత పనులు అక్కడక్కడ కొంత ఆలస్యమైన కూడా వాటన్నిటిని కూడా రివ్యూ చేసి వేగంగా నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాబోయే కొద్ది రోజుల్లో ఈ పనులన్నింటినీ కూడా కొత్తగా టెండర్లు పిలుచుకునేటటువంటి పనులు కానీ, తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆన్గోయింగ్ పనులన్నీ, మా నాన్నగారికి ఆయనకు కరోనా వస్తే, కోవిడ్ వస్తే మొదట్లో మామూలు జ్వరం అనుకుని ఆయన హాస్పిటల్లో అడ్మిట్ కాకపోవడం వల్ల ఇవాళ ఆయనను ఐసీయూలో ఉంచాల్సినటువంటి పరిస్థితి వచ్చింది హైదరాబాద్లో. కాబట్టి దయచేసి నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవ్వరికి కూడా చిన్న జ్వరం వచ్చినా దాన్ని కరోనా జ్వరంగానే భావించి తక్షణమే హోమ్ ఐసోలేషన్ కిట్ తీసుకుని ఇంట్లో ఐసోలేట్ కావాలి, ఒక పక్కకి వెళ్ళిపోవాలి, ఇతర కుటుంబ సభ్యులకు కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలి. ఈ బులెటిన్ ను సమర్పించిన వారు స్టార్ మొబైల్స్ లక్ష్మీనగర్ గోదావరి ఖని. మా వద్ద 4G రిఫర్బిష్డ్ మొబైల్స్ మరియు అన్ని రకముల కీప్యాడ్ మొబైల్స్ లభించును. బ్లూటూత్ స్పీకర్స్, బ్లూటూత్ నెక్ బ్యాండ్స్, హెడ్ ఫోన్స్ మరియు ప్రెస్ మైక్ స్పంజెస్ లభించును. మా కాంటాక్ట్ నెంబర్ 9177775143. స్టార్ మొబైల్స్ లక్ష్మీనగర్ గోదావరి ఖని.